హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అరవింద సమేత మోషన్ పోస్టర్ని మన మొబైల్లో ఏ విధంగా క్రియేట్ చేయాలనే విషయాన్ని కంప్లీట్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే అన్ని ట్రిక్స్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నేమ్ మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ కావాలంటే గ్రీన్ స్క్రీన్ని, అదేవిధంగా ఫోటోని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కింద లింక్లు ఇచ్చాను డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి ఆ లింక్స్పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. కావాలంటే కైన్ మాస్టర్ యాప్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వన్స్ కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మిడిల్లో ఉన్న ప్లస్ సింబల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఎక్స్పెక్ట్ రేషియో అని రావడం జరుగుతుంది. ఎక్స్పెక్ట్ రేషియో మీద ఇక్కడ చూడండి 16:9 దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సింపుల్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీడియా అని రావడం జరుగుతుంది. మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అరవింద సమేత యొక్క పోస్టర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్పై ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ అనమాట, లేయర్ ఫస్ట్ లేయర్ అనమాట. ఇది ఏం చేయాలంటే ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇట్లా మీ ఫింగర్స్తో ఇట్లా దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా చివరికి తీసుకొచ్చేసండి. చివరికి తీసుకొచ్చిన తర్వాత దాని మీద ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ సింబల్ మీద ఏం చేయాలంటే ఈ విధంగా ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఫింగర్స్తో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటా ఉన్న తర్వాత ఇట్లా చేసుకున్న తర్వాత ఇట్లా ప్లస్ సింబల్ ఇచ్చేసి సరిపోతుంది. ఓకే బటన్పై ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ విధంగా టచ్ చేస్తే మనకు చుట్టూ ఎల్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఈ విధంగా కొంచెం దీన్ని ఇట్లా జరుపుకోండి. మనకు రైట్ సైడ్ జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత ఈ విధంగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇది ఇట్లా ఈ రెండింటిని ఓకే చేసి పెట్టాలి. ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే రెడ్ కలర్లో చుట్టూ మనకు రౌండ్ అయ్యి వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్ ఒకేలాగా ఉంటుంది అనమాట ఫోటో వచ్చేసి. ఈ విధంగా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మనకి ఈ విధంగా చూసుకుంటే ఒకసారి దీన్ని ప్లే చేసి చూపిస్తాం. చూపిస్తే మనకు పోస్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఉన్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీడియాలోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఒకసారి డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇది ఈ విధంగా యాడ్ అయిపోతుంది. పైన ఈ విధంగా టిక్ ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత దీని మీద విధంగా క్లిక్ చేస్తే ఇది సెకండ్ లేయర్ అనమాట. ఇచ్చేసిన తర్వాత దీన్ని ఫోటో మొత్తం కవర్ చేసేయాలి ఈ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్తో. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఓకే బటన్పై ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద సెకండ్ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఈ విధంగా క్రోమా క్రియా అని ఉంటుంది. దాని మీద విధంగా క్లిక్ చేయండి. మనకి ఎనేబుల్ మనకి ఇది ఆఫ్లో ఉంటుంది. మనం ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత సెకండ్ చూసుకోండి 50% ఉంటుంది. మనం దాన్ని ఏం చేయాలంటే 64 వరకు ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, ప్లే చేస్తే మనకు సింపుల్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చేసిన తర్వాత మనం దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకు ఈ గ్రీన్ స్క్రీన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేయండి. దాని మీద కత్తెర సింబల్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రిమ్ టు రైట్ హాఫ్ ప్లేహెడ్ అని ఉంటుంది. ఇట్లా క్లిక్ చేయండి. మనకు ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకు దీనికి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఆడియో మీద వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో వచ్చిన ఆడియో లింకు మీరు దాని మీద విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా సింపుల్గా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మ్యూజిక్ ఇంతవరకే ఉంది కాబట్టి మనం ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి రెడ్ కలర్లో మనకు ఒక షేప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కత్తెర సింబల్పై మళ్ళీ ప్లే హెడ్ రైట్ సైడ్ మళ్ళీ పైన పోస్ట్ మనకు పోస్ట్ లేయర్ అనమాట. మళ్ళీ వచ్చేసిన తర్వాత కత్తెర సింబల్ మళ్ళీ రైట్ సైడ్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, మన ఈ విధంగా మోషన్ పోస్టర్ అనేది మన మొబైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్పై క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఇటువంటి మంచి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంట సింబల్పై కూడా ప్రెస్ చేయాలన్నమాట. ఇటువంటి ఎడిటింగ్ వీడియోస్ అనేవి నేను పూర్తిగా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, పోస్టర్ది, అదేవిధంగా గ్రీన్ స్క్రీన్ది, అదేవిధంగా మ్యూజిక్ది. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 180p తీసుకోవాలి. 180p తీసుకున్న తర్వాత 30 అని ఉంటుంది. 30 మీద ఇచ్చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఎక్స్పోర్టింగ్ అనేది అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మన మొబైల్లో ఉన్న MX ప్లేయర్ ఏ ప్లేయర్లో అయినా సరే మనం దీన్ని ప్లే చేసి సింపుల్గా చూడొచ్చు. నేను ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి, ప్లే చేసి MX ప్లేయర్కి ఇచ్చేసాను. చూడండి, MX ప్లేయర్కి ఇస్తే చూడండి ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.